లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ 99 ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కరోనా రోజు రోజుకు విజృంభిస్తున్నది. ఇప్పుడున్న 2000 పాజిటివ్ కేసులను చేరుకోవడానికి 20 రోజులు పడితే ఇక నుంచి రాబోయే వారం రోజుల్లో 10,000కు చేరొచ్చు అంటున్నారు విశ్లేషకులు. కాబట్టి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలి. దానితో పాటు నిత్యావసర వస్తువులకై బయటికి వెళ్లాల్సి వస్తే ముఖానికి మాస్క్తో వెళ్ళాలి. ప్రతి మనిషి నుంచి కనీసం 6 అడుగుల దూరం పాటించాలి. తమిళనాడు తిరువూరు జిల్లాలో కూరగాయల మార్కెట్కి వచ్చేవారిని లోపలికి పంపించే ముందు జనాలను ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి. చూశారు కదా, దీన్ని కరోనా డిసిన్ఫెక్షన్ టన్నెల్ అంటారు. అంటే కూరగాయల మార్కెట్ లోపలికి వెళ్లే వాళ్ళు ముందుగా ఈ టన్నెల్ గుండా వెళ్ళాలి. లోపల సోడియం హైపో సొల్యూషన్ని స్ప్రే చేస్తున్నారు. దీంతో లోపలికి వచ్చే వారి శరీరం పైన కరోనా వైరస్ ఉన్నచో అది నిర్మూలించబడుతుంది. మొత్తానికి భలే ఐడియా. మన దగ్గర కూడా ఇలాంటిది చేస్తే బెటర్. ఎంతో కొంతవరకు వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99 ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.